హాయ్ ఫ్రెండ్స్, వెరీ గుడ్ మార్నింగ్. నేను మీ డాక్టర్ పివి నరసింహారావు, డెంటిస్ట్ చిగురేదేపుని. ఈరోజు మరో కొత్త టాపిక్తో మళ్ళీ ముందుకు వచ్చాను. ఈ తమిళనాడు చూసే ఉంటారు, ఫ్రీక్వెంట్లీ ఆస్క్ క్వశ్చన్స్ అంటే లే మ్యాన్, నార్మల్ పర్సన్, డాక్టర్ అయినా ఉండొచ్చు అదర్ దెన్ డెంటిస్ట్, నార్మల్ డాక్టర్ కాని వాళ్ళు చిన్న చిన్న డౌట్స్, వాళ్ళ పంటి సమస్యలు, ఇలా ఉంటే బాగుంటుందా, ఇలా ఎందుకు అయింది, ఈ సర్జరీ చేసుకోవచ్చా, ఇంతే నొప్పి ఉంది నాకు, ఇది చేయొచ్చా, ఎక్కువ ఉంది నొప్పి నాకు, లేజర్తో ట్రీట్మెంట్ చేసుకోవచ్చా, నార్మల్గా చేసుకోవచ్చా అని చాలా డౌట్స్ ఉంటాయి. మన గుండె సమస్య వచ్చినప్పుడు కార్డియాలజిస్ట్ని అడగడము, ఆర్థో డాక్టర్ని, గైనిక్, అలాగా డెంటల్లో చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి. సో అన్నీ క్లియర్ చేయడానికి చాలామంది చాలా వీడియోస్ తీస్తున్నారు, డెంటిస్ట్ని పోయి అడుగుతారు. డెంటిస్ట్ ఒక డెంటిస్ట్ కాకుండా నాకు సెకండ్ ఒపీనియన్ అని ఇంకో డెంటిస్ట్ని, థర్డ్ ఒపీనియన్ కావాలని ఇంకో డెంటిస్ట్ని, వాళ్ళ బంధువులు డెంటిస్ట్లు ఉంటే వాళ్ళని అడగడము. సో ఇవన్నీ కొంచెం క్లియర్గా అర్థం చేసుకోవడానికి ఈ వీడియో తీయడం జరుగుతుంది. సో పూర్తిగా స్కిప్ చేయకుండా ఈ వీడియో చూడడానికి ప్రయత్నించండి. సో వెళ్దాం వీడియోలోకి. అసలు ముందుగా మీ అందరికీ దీపావళి శుభాకాంక్షలండి. క్రాకర్స్ దయచేసి పిల్లలతో పాటు పేరెంట్స్ దగ్గర ఉండి క్రాకర్స్ కాల్చుకోండి. క్రాకర్స్ కాల్చుకోకుండా కూడా దీపావళి చేసుకోవచ్చు, మీకు ఇంజరీ జరగకుండా, కంటికి దెబ్బలు తగలకుండా చూసుకోండి క్రాకర్స్ కాల్చేటప్పుడు, చేతులకి, కాళ్ళకి, కంటికి. సో వీడియో లోపలికి వెళ్తే కొన్ని క్వశ్చన్స్ తీశాను నేను, కమెంట్లో వచ్చిన క్వశ్చన్స్, ప్లస్ మీరు నాకు ఫోన్ చేసి నేను అడిగిన డౌట్స్కి కొంచెం క్లారిఫికేషన్గా పూర్తిగా అట్లా ఒక వీక్లీ వన్స్ ఆర్ టూ వీక్స్కి ఒక్కటి ఈ వీడియో తీయాలనుకుంటున్నాను, ఫ్రీక్వెంట్లీ ఆస్క్ క్వశ్చన్స్ అన్నట్టుగా. సో ఈ ఫస్ట్ ఇది ఒక ఫస్ట్ వీడియో అండి, ఫ్రీక్వెంట్లీ ఆస్క్ క్వశ్చన్స్లో. తర్వాత లైవ్ తీయడానికి ట్రై చేస్తాను. సో ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే, బేసిక్గా చాలామంది అడిగే క్వశ్చన్ ఏంటంటే, చిగురు సర్జరీ చేసుకోవడం ఉత్తమమా, అసలు అవసరమా అని. చిగురు సర్జరీ మీరు ఎందుకు చేసుకుంటారంటే, బేసిక్గా ఎటువంటి ప్రాబ్లం వస్తే, చిగురు ఇన్ఫెక్షన్, చిగురు మీరు ఫ్లాప్ సర్జరీ, చిగురు ఇన్ఫెక్షన్ వచ్చినప్పుడు చిగురు సర్జరీ ఏం చేసుకోవాలి అంటే, ఫస్ట్ మీకు సిమ్టమ్స్ ఏంటంటే రక్తం రావడము, చిగురు వాపు రావడం, చిగురులో చీము రావడము, పన్ను కదలిక ఉండడము, చిగురులో నుంచి కొంచెం వాసన రావడం నోట్లో నుంచి, ఇవన్నీ ఉన్నప్పుడు ఎక్స్రే తీసుకొని డెంటిస్ట్ మీకు చెప్తారు చిగురు సర్జరీ, ఫ్లాప్ సర్జరీ చేసుకోవాలా లేదా. సెకండ్ క్వశ్చన్ ఏమొచ్చి, చిగురు సర్జరీ చేసేటప్పుడు ఎక్కడెక్కడ ఇంజెక్షన్లు ఇస్తారన్నప్పుడు, పైన చిగురు సర్జరీ చేసినప్పుడేమో మూడు ఏరియాలు, నాలుగు ఏరియాలు ఇయ్యడం జరుగుతుంది. కింద సర్జరీ చేసేటప్పుడేమో రైట్ సైడ్లో ఒక సైడ్ చేసుకోవాలి, లెఫ్ట్ సైడ్లో ఒక దగ్గర ఇంజెక్షన్ ఇస్తే సరిపోతుంది. మూడోదేమొచ్చి పుచ్చు స్ప్రెడ్ అవుతుందా, మనకి డెంటల్ కేర్ ఇస్తే పుచ్చు అనేది పంటి పంటికి స్ప్రెడ్ అవుతుందా అనేది క్వశ్చన్. సో అది స్ప్రెడ్ కాదండి, మీరు స్టిక్కీ ఫుడ్ తినేసి ఏదన్నా పానీపూరీలు, బర్గర్లు, పిజ్జాలు, ఏమన్నా స్వీట్ ఐటమ్స్, కూల్ డ్రింక్ ఐటమ్స్ తాగి అట్లా నిద్రపోతారు, రాత్రిపూట అటాక్ చేసేసి ఆ పంట దగ్గర ఎక్కడెక్కడ స్టిక్కీ ఫుడ్ ఉందో అక్కడ క్రిములు వచ్చి అటాక్ చేసి యాసిడ్ ప్రొడ్యూస్ చేయడం వల్ల అక్కడ పుచ్చు వస్తుంది. సో పంటికి పుచ్చు అనేది స్ప్రెడ్ కాదండి, ఎక్కడైతే మీకు స్టిక్కీ ఫుడ్ అంటుకొని ఉందో దానిపైన యాసిడ్ ప్రొడ్యూస్ చేసి క్రిములు అక్కడ పుచ్చు కాజ్ చేస్తాయి. ఎముక అరుగుదల స్ప్రెడ్ అవుతుందా, కొందరికి అగ్రెసివ్ పెరిటోనైటిస్ అనే కండిషన్ ఉంటుందండి, వాళ్ళకి ముందు పళ్ళల్లో ఎముక అరుగుదల అవుతుంది, అప్పుడప్పుడు కూరపళ్ళ దగ్గర, అప్పుడప్పుడు దవడల దగ్గర. సో ఇలాంటి కండిషన్స్ ఉన్నప్పుడు అది చిన్న ఏజ్ వాళ్ళకి జరుగుతుంది, 18 నుంచి 30 ఇయర్స్ వరకు. జనరలైజ్డ్ పెరిటోనైటిస్ అంటారు, అది అంతటా ఎముక అరుగుదల ఉంటుంది. అది మెయిన్ కాజ్ ఏంటంటే మనకి పంటి గార క్లీన్ చేసుకోవాలి, పంటి గార క్లీన్ చేసుకోకపోతే 6 మంత్స్ ఒకసారి మీకు ఆ గారలో ఉండే క్రిములు ఎముకను పోయి ఎముకను తినేస్తూ ఉంటాయి. సో అప్పుడు ఎముక అరుగుదల జరుగుతుంది. అదండి స్కేలింగ్ చేసేటప్పుడు పళ్ళు క్లీన్ చేసేటప్పుడు ఎనామిల్ అరుగుతుందా, ఎనామిల్ అరగదండి. మనం స్కేలర్ టిప్పు ఒక యాంగిల్లో పెట్టి చేస్తే గార తీయడము, స్టెయిన్స్ తీయడం జరుగుతుంది, కానీ మరీ ఎనామిల్ పోయేంత ఎవరు డెంటిస్ట్లు గీరరు పంటి పైన. సో ఎనామిల్ అంత ఎనామిల్ పోదు, అది మూఢ నమ్మకం. స్కేలింగ్ ఎన్ని మంత్స్కి ఒకసారి చేసుకోవాలి, అగ్రెసివ్ చెప్పాను కదా, అగ్రెసివ్ పెరిటోనైటిస్ కండిషన్ అంటే ఎముక అరుగుదల 18 ఇయర్స్ నుంచే స్టార్ట్ అవుతుంది. వాళ్ళకేమొచ్చి 3 మంత్స్ 4 మంత్స్కి ఒకసారి పంట క్లీన్ చేసుకోవాలి. జనరల్గా నార్మల్గా ఎటువంటి ఎముక అరుగుదల లేదు,
చిగురు ఇన్ఫెక్షన్ లేదన్న వాళ్ళకి 6 నెలలకు ఒకసారి చేసుకుంటే సరిపోతుంది. కొందరికి గారు అనేది ఎక్కువ పట్టదు, చాలా వరకు పట్టదు, వాళ్ళు 1 ఇయర్కి ఒకసారి చేసుకుంటే సరిపోతుంది. అది రూట్ కెనాల్ ట్రీట్మెంట్ చేసేటప్పుడు ఎన్ని ఇంజెక్షన్స్ చేస్తారు? ఒకవేళ కింద ఎక్కడైనా పన్ను అనుకోండి, ఒక ఏరియాలో సరిపోతుంది. ముందు పళ్ళు ఉన్నాయనుకో, రూట్ కెనాల్ చేయాల్సింది, అక్కడ కూడా ఆ ఏరియా చిగురు దగ్గర ఇస్తే సరిపోతుంది. ఎక్కడైనా ఏ పన్ను దగ్గర చేయాలనుకున్నా ఒక్క ఇంజెక్షన్ చాలు రూట్ కెనాల్ ట్రీట్మెంట్ చేసుకునేటప్పుడు. మనకి పుచ్చు మనకి ఫుడ్ చిగురు లోపల ఇరుక్కుండా ఉంటుంది, 1-2 రోజులు అట్లే ఇరుక్కుంటుంది, చికెను మటను తిన్నప్పుడు. అలాంటప్పుడు పుచ్చు వస్తుందా అనేది క్వశ్చన్. సో ఫుడ్ ఐటెం మనకి చిగురులో ఉండి మనం తీయకపోతే, ఇంటర్నెటల్ బ్రష్తో అన్నా టూత్ పిక్తో అన్నా తీసేయాలి. తీయకపోతే ఏమవుతుందంటే అక్కడ ఫుడ్ లాడ్జ్మెంట్ జరిగి క్రిములు అటాక్ చేసేసి 2 పళ్ళ మధ్యలో పుచ్చు అనేది కాజ్ చేస్తుంది. సో మనకి అది పైన తెలియదు నల్లగా పుచ్చు ఉందని, కానీ పెయిన్ అనేది వస్తుంది. ఎక్స్రే తీస్తే తెలుస్తుంది మనకి 2 పళ్ళ మధ్యలో పుచ్చున్నట్టుగా. అదొకటి. క్లిప్స్ పంటి ఎత్తుపల్ల అన్న, గ్యాప్స్ అన్న, అడ్డదిడ్డంగా ఉన్న పళ్ళకి క్లిప్స్ అనేది పెట్టుకుంటాము. క్లిప్స్ మెటల్ బేస్ ఉంటాయి, సెరామిక్ బేస్ ఉంటాయి, ఎలనెస్ ఉంటాయి. ఎలనెస్ కాస్ట్లీ, 1 లాక్ నుంచి 2 లాక్స్, 2.5 లాక్స్ దాకా ఉంటుంది. సో అన్నీ ఒకే విధంగా పనిచేస్తాయి, ఒక్కదానికి ఒక్కొక్క అడ్వాంటేజ్ అన్నమాట. సో కొందరు అంటారు నెల నెలకి నేను ట్రీట్మెంట్కి రాలేను క్లిప్స్ టైట్ చేసుకోవడానికి, అప్పుడు ఎలాగా అంటే సెల్ఫ్ లైగేటింగ్ బ్రేసెస్ అని ఉంటాయి. సో అప్పుడు వాడికి 3-4 మంత్స్కి మీరు ఒక సిట్టింగ్కి రావచ్చు, నెల నెల రాకుండా. అదొకటి. సిమెంట్ ఎలాంటి సిమెంట్ బెస్ట్ అంటారు? సో నేను చెప్తే హార్డ్గా గట్టిగా ఉందంటే అమాల్గం సిమెంట్ పెట్టుకోవచ్చు, లేదు అది బ్లాక్ కలర్లో ఉంటుంది మంచిదంటే కాంపోజిట్ సిమెంట్ అనేది పెట్టుకోవచ్చు. గ్లాస్ ఐ నెంబర్ సిమెంట్ అయినా ఓకే. కాంపోజిట్ సిమెంట్ ఏంటంటే మైక్రో లీకేజ్ అప్పుడప్పుడు అవుతుంది కొన్ని ఇయర్స్ తర్వాత, అందుకే అమాల్గం అన్నా బెటరు, గ్లాస్ ఐ నెంబర్ సిమెంట్ అన్నా బెటరు. కాంపోజిట్ సిమెంట్ అంటే ముందు పళ్ళు ఇరిగిపోయినాయి అనుకోండి, సైడ్గా చిప్ ఆఫ్ అయింది అనుకో, వాటికి కాంపోజిట్ సిమెంట్ పనికొస్తుంది. క్యాప్స్ మెటల్ క్యాప్స్ ఉంటాయి, మెటల్ సెరామిక్ ఉంటుంది, జిర్కోనియా ఉంటుంది, డిఎంఎల్ఎస్ అనే ఉంటాయి, చాలా క్యాప్స్ ఉంటాయి. మీకు ఈస్థెటిక్గా కావాలంటే మీరు జిర్కోనియా క్యాప్స్ అనేది వేసుకోవచ్చు. మనకి పన్ను తీస్తే కన్ను సైట్ ప్రాబ్లం అవుతుందా అని, లేదండి అది మూఢ నమ్మకం. పన్ను తీస్తే కంటికి ఎటువంటి ఇబ్బందులు లేవు. పన్ను తీశాక మేము తల మీద తలంటుకోవచ్చా, స్నానం చేయొచ్చా అంటారు. పన్ను తీశాక మీరు తలంటుకోవచ్చు, తల మీద స్నానం చేసుకోవచ్చు, ఇలాంటి మూఢ నమ్మకాలు ఏది పెట్టుకోకండి. పన్ను తీశాక సాఫ్ట్ డైట్ తీసుకోవాలి, 1 డే వరకు కూల్ డైట్ తీసుకోవాలి, కారం వేడిగా గట్టిగా వస్తువులు అవాయిడ్ చేయాలి. సో ఇదండి కొన్ని డౌట్స్. మళ్ళీ 2 వీక్స్కో 1 వీక్కో మళ్ళీ ఇలాంటి డౌట్స్ కొంచెం కమెంట్స్ నుంచి పికప్ చేసుకొని మీకు క్లియర్ చేయడానికి చూస్తాను. మీకు ఇన్ఫర్మేషన్ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, ఫ్రెండ్స్ ఫ్యామిలీకి షేర్ చేయండి. సో ఉంటాను మరిన్ని అప్డేట్స్తో మళ్ళీ మీ ముందుకు వస్తుంటాను. దిస్ ఇస్ డాక్టర్ పివి నరసింహారావు సైనింగ్ ఆఫ్. టేక్ కేర్, హీట్ హెల్దీ ఫుడ్ అండ్ బీ హ్యాపీ. బాయ్. Thank you.